మరి బాలకృష్ణ గారు ఎలా అంటారు? బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారితో కూడా నేను 10-12 సినిమాలు చేశాను. ఆయన కూడా పుట్టి విషయంలో సేమ్ తండ్రి ఎట్లా, సేమ్ పెద్ద ఏంటారు ఎట్లా, అట్లనే ఫుల్గా నీట్గా ఏవి ఇచ్చినా సరే, నాలుగు మూడు రకాల నాన్ వెజ్ ఇచ్చినా 5 రకాల నాన్ వెజ్ 2 రకాల నాన్ వెజ్ ఫుల్గా తింటారు. బయట నాన్నగారు లాగే సేమ్. అవును, అదేవిధంగా మళ్ళీ చిన్న ఎన్టీఆర్ అంటే వరస వచ్చింది కూడా చెప్పేస్తున్నాను, మళ్ళీ మీరు అడగకుండా. చిన్న ఎన్టీఆర్ సేమ్ అదే పుట్టు, అదే సేమ్. ఆయన కూడా ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు బావచ్చి బిర్యానీ ఒక్కడ తెచ్చినా ఒక్కడనే లేపేవాడిని అనే కరెక్ట్ కూడా చెప్పారు. కరెక్ట్, అదే కాదు ఆయనకి ఇష్టం వచ్చి ఫుడ్ ఏదైనా సరే. నేను ఎక్కడ వైజాగ్లో షూటింగ్ చేస్తున్నాం నాలుడు అని చెప్పేసి, ఓకే, ఆ షూటింగ్ చేస్తుంటే అక్కడ పాంప్లెట్స్ టైగర్ ప్లాన్స్ చాలా బాగుంటాయి. ప్రకాష్ గారు ఈరోజు ఆ రెండు నాకు కావాలి అట్లా తినే తిని చాలా లావ్ అయ్యారు కూడా. నా ఫుడ్ తినే ఎన్టీఆర్ బాగా లావ్ అయ్యారు. అప్పుడు నాలుగు సినిమా కూడా కొద్దిగా ఆపేసాం, సగం రోజులు కొద్ది రోజులు ఆపేసి మళ్ళీ సన్నం అయిన తర్వాత స్లిమ్ అయిన తర్వాత మళ్ళీ తీసాం. ఆ తర్వాత అది కానీ చాలా చేంజ్ అయ్యారు కదా ఒక్కసారిగా, అంటే మంచి లావుగా బొద్దుగా. లేదు, అదేదో చేయించుకున్నారు కదా. అవునవును, అదేదో మిషన్ పెట్టి తగ్గిస్తారు చూడండి. అవును, అట్లా తగ్గించుకున్నారు, తగ్గించి స్లిమ్ అయ్యారు. అవును, ఏదైనా కష్టపడ్డారు కొంచెం, కష్టపడ్డారు స్లిమ్ అయినా కష్టపడ్డారు. వెంకటేష్ గారి గురించి వర్క్ చేశారా మీరు? వెంకటేష్ నాగార్జున గారు వీళ్ళందరూ నాకు మొత్తం అందరినీ కవర్ చేసేసినట్టు ఉన్నారు. మొత్తం వీళ్ళే కాదు, రాజేష్ ఖన్నా ఉన్నాడు, ఇంకా మీకు అమితాబ్ బచ్చన్ ఉన్నారు అక్కడ, ఇక్కడేమో కమలాసన్ ఉన్నారు, మళ్ళీ మేము రజనీకాంత్ గారు ఉన్నారు. లాంగ్వేజ్ అన్ని ఏమి రావు, కొంచెం తమిళ వచ్చు, కవర్ చేసేస్తాం, తమిళ కవర్ చేస్తాను, హిందీ బాగా వచ్చు, హైదరాబాద్ లో ఎక్కువ ఉన్నాను, హిందీ వస్తే చాలా, ఇంకా అంతే అన్ని తిరిగి వచ్చు, హిందీ వచ్చు. ఆ విధంగా వెంకటేష్ బాబు కూడా ఆయన లిమిట్ ఫుడ్ ఏదైనా తినేస్తారు, ఏదైనా తింటారు, అది ఫలానా ఇష్టం అంటే ఏమి లేదు. చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున, బాలకృష్ణ గారు కూడా అయిపోయింది, ఓకే, రెండో తరం కూడా అయిపోయింది. మూడో తరానికి వస్తే అఖిల్ గారు అండ్ ఇంకా చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఆల్రెడీ చెప్పేసి, అవును, ఇప్పుడు వచ్చే యంగ్ స్టార్లందరినీ కూడా మీరు రామ్ చరణ్, ప్రగబాసు, రామ్ చరణ్ సో రామ్ చరణ్ గారి ఫుడ్ రేట్ కరెక్ట్ చెప్పండి సార్, ఎందుకంటే చాలా మంది ఇప్పుడు వచ్చి వాళ్ళు అంత ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఏమి లేదు, వాళ్ళు డైటింగ్ అంట వాళ్ళకి ఇష్టం వచ్చింది, సింపుల్గా తింటా ఉంటారు వీళ్ళందరూ కూడా, అఖిలే కాదు వీళ్ళందరూ కూడా అది.